Hi friends, this is Dilip Murgan. Welcome to TEDMED. Friends, in this video, we will talk about water geysers and geysers and heaters. So, So, friends, this video is complete water geysers and water geysers will select the water geysers and what will suit. Water geysers are number of one. One is instant, storage, undi, jumbo, ani, rakarakalu untayi. Indulo maniki gas type untayi, solar untayi, and normal ga maniki electrical kuda untayi. And indulo em select cheskunte best and edi maniki budget lo vachi and tarvata maintenance cost kuda koncham takku undela anedi nenaithe adi suggest chestanu. So friends, video aithe matram ekkada skip cheyakunna chudandi and next vachedantha kuda season kabatti ee video meeku chaala useful untundani cheppesi ee video aithe nenu record cheyadam jarigindi. And ee video gani meeku useful anipiste matram mee friends and family tho share chestarani korukuntu marinkenda kalasyam, let's begin up. Friends, manandariki telusu energy neither be created nor be destroyed. ఈ వాటర్ గీజర్స్ లో ఏం జరుగుతుంది అని అంటే మన ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇన్పుట్ గా ఇస్తే ఆ గీజర్ ఏం చేస్తుంది హీట్ ఎనర్జీగా మారుస్తుంది. సాల్ అదే మనకి వాటర్ గీజర్ అంటే. అయితే ఈ వాటర్ గీజర్స్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టెంట్, రెండు స్టోరేజ్, మూడు జంబో. ఓకే, సో ఈ ఇన్స్టెంట్ ఎలా ఉంటుంది అంటే మీరు స్విచ్ ఆన్ చేసిన 5 మినిట్స్ లో వాటర్ అనేది హీట్ అయిపోతుంది అండ్ మీరైతే రెడీ టు బాత్ అని చెప్పొచ్చు. స్టోరేజ్ ఏంటి అంటే మీరు బాత్ చేయక ఒక 15 మినిట్స్ అది ఆ గీజర్ బట్టి ఉంటుంది అండ్ అది మీకు ఆల్మోస్ట్ ఒక కొన్ని 15 మినిట్స్ టైం పడితే, కొన్ని 10 మినిట్స్ టైం పడితే, కొన్ని 20 మినిట్స్ టైం పడితే మీరు ఎంచుకున్న స్టోరేజ్ బట్టి ఉంటుంది అండ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. అంటే కొన్ని 2K వాట్స్ ఉంటుంది, కొన్ని 3K వాట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, సో స్టోరేజ్ అయితే అలా ఉంటాయి, మీకు మినిమం 10 లీటర్స్, 15 లీటర్స్ అండ్ 20-25 లీటర్స్ ఇలా ఉంటాయి స్టోరేజ్ అనేవి. ఇన్స్టెంట్ వచ్చేసి మనకి 1 లీటరు, 3 లీటరు, 5 లీటర్స్ వరకే ఉంటాయి. ఓకేనా, సో ఇలా మనకి ఇన్స్టెంట్ అంటాం. మరి జంబో, సో మీరు ఎక్కడ చూస్తారు, తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంక్స్ లా కనిపిస్తాయి చూడండి, స్టోరేజ్ ట్యాంక్స్. సో వాటిని మనం జంబో గీజర్స్ అంటాం. సో ఈ జంబో గీజర్స్ ఏంటి అంటే మనకు అవసరం లేదు, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, సో మనం ఇన్స్టెంట్ గురించి, స్టోరేజ్ గురించి, ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఏది ఎవరికి అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెంట్ వాటర్ గీజర్స్ గురించి తెలుసుకుందాం. ఇన్స్టెంట్ అంటే మనకి 3 లీటర్స్, 5 లీటర్స్ ఉంటాయి. మీరు తీసుకుంటే 3 కానీ 5 కానీ తీసుకోండి, 1 లీటర్ కూడా ఉంటే కానీ అసలు అది అయితే తీసుకోవద్దు. సో ఈ 3 లీటర్స్, 5 లీటర్స్లో ఏం తీసుకుంటారని మీ బడ్జెట్ బట్టి ఉంటుంది కాబట్టి నేనైతే దాన్ని సజెస్ట్ చేయలేను. బట్ 5 లీటర్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది, లేదు మనకు బడ్జెట్లో కావాలి అనుకుంటే 3 లీటర్స్ తీసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఓకేనా, సో ఈ ఇన్స్టెంట్ హీటర్లో ఉండే ప్రోస్ ఏంటి అంటే మీకు వాటర్ అనేది ఆన్ చేసిన మరుక్షణమే మీకు హీట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ మీకు 5 మినిట్స్ టైంలో మొత్తం వాటర్ అనేది హీట్ అయిపోతుంది. కాకపోతే ఇందులో ఉండే నెగిటివ్ ఏంటి అంటే కేవలం 1 టైం ఒకరు మాత్రమే బాత్ చేయగలరు. అంటే నేను ఇప్పుడు బాతింగ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హీటర్ ఆన్ చేసుకొని అలా ఉంచాల్సి ఉంటుంది అండ్ నా బాతింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అది ఆన్లోనే ఉండాల్సి ఉంటుంది. బట్ స్టోరేజ్ అలా ఉండదు. స్టోరేజ్ ఎలా ఉంటుంది అని అంటే వన్స్ మీరు ఒకసారి ఆన్ చేసి వదిలేస్తే చాలు, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా బాత్ చేసేంత వరకు హాట్ వాటర్ అనేది అలానే ఉంటుంది. సో ఇది మనకి స్టోరేజ్లో ఉండే అడ్వాంటేజ్ అనమాట. సో ఈ ఇన్స్టెంట్ హీటర్స్లో మనకి టెంపరేచర్ అనేది రెగ్యులేట్ చేసుకోవడానికి ఉండదు, ఆటోమేటిక్గా వాళ్ళు ఒక టెంపరేచర్ అయితే ఫిక్స్ చేస్తారు. సో బజాజ్ ఒక టెంపరేచర్ ఫిక్స్ చేస్తుంది, క్రాంప్టన్ ఒక టెంపరేచర్ అయితే ఫిక్స్ చేస్తుంది ఇలా అనమాట. సో ఎక్కువ టెంపరేచర్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే బజాజ్ ఎక్కువగా టెంపరేచర్ అయితే ఫిక్స్ చేస్తుంది. బట్ క్రాంప్టన్ ఏంటి అంటే మనకి ఎంత కావాలో అంతవరకే మనకి ఈ టెంపరేచర్ అయితే ఫిక్స్ చేసి ఇస్తారు. సో మనం ఎటువంటి రెగ్యులేట్ చేయలేం టెంపరేచర్ని. సో ఇదొక డిసడ్వాంటేజ్, కానీ అది సరిపోతుంది మనకి. ఓకేనా, సో ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఇందులో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లో దొరికితే ఆల్మోస్ట్ 2000 రూపీస్, 3000 రూపీస్లోనే మనకి మంచి వాటర్ హీటర్స్ అయితే వచ్చేస్తాయి. ఈవెన్ 1500 కూడా ఉంటాయి. బట్ స్టోరేజ్ తీసుకోవాలి అనుకున్నట్టయితే మినిమం మీరు 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయగలిగితే స్టోరేజ్కి వెళ్ళొచ్చు, లేదు మేము అంత ఇన్వెస్ట్ చేయలేమంటే ఇన్స్టెంట్ కూడా చాలా 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 బెస్ట్. ఓకేనా, అండ్ నేను వాడుతున్నది కూడా ఇన్స్టెంటే, నాకు చాలా తక్కువలో అయిపోతుంది. రెండోది ఏంటి అంటే పవర్ సోర్స్, ఏదైతే పవర్ కన్జంప్షన్ ఉంటుందో మనకి స్టోరేజ్తో కంపేర్ చేస్తే ఇన్స్టెంట్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు వాటర్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మనకి పెద్ద ఇబ్బంది ఏమైతే ఉండదు, వెంటనే మన పని అయిపోయాక దాన్ని అయితే స్విచ్ ఆఫ్ చేసేయచ్చు అండ్ ఆటోమేటిక్గా అదే కట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి చాలా చాలా మంచిదనే చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మనం బాతింగ్ చేయటం మర్చిపోయినా సరే, సో చాలా తక్కువ పవర్ కన్జంప్షన్తో ఆటోమేటిక్గా పవర్ కట్ ఆఫ్ అవుద్ది, కానీ 15 లీటర్స్ మీరు పెట్టారు అంటే అది హీట్ అయిన తర్వాత మీరు మర్చిపోతే మనం చాలా మనీ వేస్ట్ చేస్తున్నట్టు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇన్స్టెంట్ హీటర్లో ఉండే అడ్వాంటేజెస్ అనమాట. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఒకటి, మేజర్గా ఒక్కసారి మీరు ఆన్ చేసిన తర్వాత మీరు బాత్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఆన్లోనే ఉండాల్సి ఉంటుంది వేరే వాళ్ళకి మళ్ళీ వాటర్ రెడీ అవ్వాలంటే. బట్ స్టోరేజ్ అలా ఉండదు. సో ఇన్స్టెంట్ ఎవరికి అంటే, సో బ్యాచిలర్స్కి కానీ. రెండోది ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో జస్ట్ 2-3 మెంబర్స్ లేదా 4 మెంబర్స్ ఉంటారనుకోండి, వాళ్ళకి ఇన్స్టెంట్ సరిపోతుంది. వన్స్ 5th మెంబర్ యాడ్ అయ్యారంటే మాత్రం స్టోరేజ్ పక్కా ఉండాల్సిందే. సో స్టోరేజ్ తీసుకోండి. ఓకేనా,
ఇప్పుడు మనకి స్టోరేజ్ ఎలా ఉంటుంది అంటే 10 లీటర్స్, 15 లీటర్స్, 20, 25 లీటర్స్ ఇలా ఉంటాయి. ఎంత బెస్ట్ అని అంటే 15 లీటర్స్ ఈజ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ ఎనీ ఆఫ్ ద హోమ్. ఎవరికైనా సరే 15 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ అనేది సరిపోతుంది, అంతకు మించి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సో 5 మెంబర్స్ ఉన్నా 6 మెంబర్స్ ఉన్నా ఓకేనా, సో ఇట్స్ క్లియర్. సో స్టోరేజ్ ట్యాంక్ అనేది 15 లీటర్స్ ఉంటే తీసుకోండి, లేదు 10 లీటర్స్ తీసుకున్నా ఉన్నా నో ప్రాబ్లం, మీ బడ్జెట్ ఆధారంగాను ఓకేనా. సో ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే పవర్ కన్జంప్షన్. సో పవర్ కన్జంప్షన్ అనేది ఇన్స్టెంట్తో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అది మనకి బ్రాండ్ టు బ్రాండ్ మారిపోతూ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇలా ఉంటుందని అయితే మనం చెప్పలేము, బట్ నేను తీసుకున్నది ఏదైతే ఉందో అది పవర్ కన్జంప్షన్లో కొంచెం తక్కువగా ఉంటుందని నేనైతే క్రాంప్టన్ తీసుకున్నాను. లేకపోతే క్రాంప్టన్ మీద బజాజ్ అనేది చాలా మంచి హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకి క్రాంప్టన్తో పోలిస్తే. కానీ మనకి బజాజ్ అనేది కొంచెం ఎక్కువగా పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే క్రాంప్టన్ తీసుకోవడం జరిగింది. దాని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వాచ్ చేయండి. వన్స్ మీరు స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ 10 to 20 మినిట్స్ వాటర్ హీటర్ అయితే టైం తీసుకుంటుంది వాటర్ అనేది హీట్ చేయడం కోసం. అండ్ ఆ టైం అయితే మాత్రం మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, పర్వాలేదు మరీ ఎక్కువ టైం అయితే కాదు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకో విషయం ఏంటి అంటే మీరు స్టోరేజ్ ట్యాంక్ని పెంచే కొద్దీ మీ పవర్ కన్జంప్షన్ కూడా పెరిగిపోతుంది, కాబట్టి స్టోరేజ్ ట్యాంక్ ఎంత తక్కువగా ఉంటే మీకు అంత మంచిది, మీ పవర్ బిల్ అనేది అంత తక్కువగా వస్తుంది ఓకే. వాటర్ గీజర్ చాలా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈవెన్ ఎయిర్ కండిషనర్ ఎంత అయితే పవర్ కన్జ్యూమ్ చేస్తుందో అంత పవర్ అయితే వాటర్ గీజర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఒక్కసారి చేసే ముందు ఆలోచించండి. నెక్స్ట్ జంబో టైప్ ఏవైతే ఉన్నాయో మనకి ఆల్మోస్ట్ 100 లీటర్స్, 200 లీటర్స్ ఈ రేంజ్లో ఉంటాయి, కాబట్టి అవి మీకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ తోటి వీటితో కనిపిస్తూ ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ వీటితో అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే తిరుపతి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీకు ఇది తెలిసే ఉంటుంది. అండ్ అలాంటివి మనకు అవసరం లేదు కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ మనకి వాటర్ హీటర్స్ ఉంటాయి. ఈ వాటర్ హీటర్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇమ్మర్షన్ రాడ్స్ అంటారు కదా, సో ఆ రాడ్స్నే వాటర్ హీటర్స్ అంటాం. మిగతావన్నీ గీజర్స్, మనం ఏదైతే మనం ఫిట్ చేసుకుంటున్నామో హౌస్లో బాత్రూంలో, సో అవేంటి అంటే వాటర్ గీజర్స్ అంటారు. వాటర్ హీటర్ అంటే ఇమ్మర్షన్ రాడ్స్ అనమాట. సో రాడ్స్ మీకు ఇదిగోండి ఇలా ఉంటాయి ఓకేనా. సో అలా మీరు దాన్ని బకెట్లో పెట్టినట్టయితే అది కూడా వాటర్ హీట్ చేస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇందులో కూడా బెస్ట్ అయితే ఉంటాయి. అండ్ ఇది ఎవరికి అంటే ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరు, అంటే 3,000 to 2,000 రూపీస్ పెట్టి ఎఫోర్డ్ చేయలేరో సో వాళ్ళకి మాత్రమే. అండ్ ఇది కూడా ఏం తక్కువ రేట్ అయితే ఉండదు, మంచిదైతే ఒక 500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఇంతవరకు ఏంటంటే షాక్ కొడుతుంది అనమాట. ఒకవేళ మీరు ఏమైనా సరే ఇమర్షన్ రాడ్ని బకెట్లో పెట్టిన తర్వాత మీరు వాటర్ని కానీ టచ్ చేస్తే షాక్ కొట్టిద్ది. సో అలా షాక్ కొట్టకుండా ఇప్పుడు మనకి షాక్ ప్రూఫ్ కూడా వచ్చేసాయి. అండ్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఒకవేళ మీరు పెట్టుకోగలిగితే ఇది చాలా బెస్ట్ ఓకే. ఇన్స్టెంట్ వాటర్ హీటర్కి వెళ్ళిపోవటం చాలా చాలా బెస్ట్ అని చెప్తాను. లేదు అంత బడ్జెట్ లేదు అనుకుంటే మాత్రం ఈ వాటర్ హీటర్స్ అయితే మీరు తీసుకోండి. అండ్ ఈ వాటర్ హీటర్లో కూడా మనకి షాక్ ప్రూఫ్ ఉంటే అవి మాత్రమే తీసుకోండి. అండ్ ఇందులో కూడా మనకి ఆటో పవర్ కట్ ఆఫ్ కానీ ఏమీ ఉండవు, మీరు ఎంతసేపు అలా పెట్టేది లేస్తే అంతసేపు ఉంటాయి. అండ్ ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటే మీరు సిల్వర్లో కానీ లేదనుకుంటే అల్యూమినియం బకెట్స్లో కానీ పెట్టకూడదు, మెటల్ ఓకే మెటల్ బకెట్స్తో ఎప్పుడు కూడా మీరు ఇమ్మర్షన్ రాడ్ అనేది పెట్టకూడదు. సో కేవలం ప్లాస్టిక్లో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ బకెట్లో పెడితే సేఫ్ అనే చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టోరేజ్ వాటర్ హీటర్స్లో మళ్ళీ 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి ఇన్స్టెంట్లో ఎటువంటి పవర్ రెగ్యులేటర్స్ ఉండవు కాబట్టి మనం ఏం చేయలేం. టెంపరేచర్ రెగ్యులేటర్స్ కానీ పవర్ రెగ్యులేటర్స్ కానీ ఏ ఉండవు కాబట్టి దాంట్లో మనం చేయగలిగేది ఏం లేదు. కానీ స్టోరేజ్ వాటర్ హీటర్స్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి థర్మోస్టాట్, అంటే స్టోరేజ్ వాటర్ హీటర్లో మనకి ఎటువంటి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది, మనం ఎటువంటి ఆపరేషన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇదే మనకి ఇన్స్టెంట్లో కూడా వాడతారు. సో వీటిని థర్మోస్టాట్ అంటారు. సో అది ఎలా ఉంటుంది ఓకేనా. సో సెకండ్ ఏంటి అంటే నాబ్ టైప్. సో నాబ్ ఎలా ఉంటుంది, సో అది ఇక్కడ చూస్తున్నారు కదా పిక్ అనేది. సో ఎలా ఉంటుంది ఈ నాబ్ అనేది, మీకు లో మీడియం హై అని మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు టెంపరేచర్ని అయితే రెగ్యులేట్ చేసుకోవచ్చు, మీకు హై పవర్లో కావాలా లేదనుకుంటే లో పవర్లో వాటర్ హీటింగ్ అనేది కావాలనేది మీరైతే ఇక్కడ కమాండ్ అయితే ఇస్తారు వాటర్ హీటర్కి ఓకే. సో ఇది మనకి స్టోరేజ్ హీటర్లో మాత్రమే చూడడానికి ఉంటుంది. అండ్ మూడోది ఏంటి అంటే మనకి డిజిటల్ థర్మోస్టాట్స్ అంటారు. సో ఈ డిజిటల్ థర్మోస్టాట్స్ అంటే ఇప్పుడు బాగా వచ్చేసే స్మార్ట్ ఫోన్స్లోనే డైరెక్ట్గా ఎంత టెంపరేచర్ కావాలనేది రెగ్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో అంటే అంత మంచి టెక్నాలజీ అయితే ఇప్పుడైతే డెవలప్ అయిపోయింది. ఇది అవసరం అంటే ఎవరైతే పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌసెస్ అవి కడుతూ ఉంటారో, లేకపోతే కొత్త ఇల్లులు కడుతూ ఉంటారో, ఆల్మోస్ట్ అది దాదాపుగా మీకు 20-25,000 రూపీస్ అయితే ఉంటుంది. అఫోర్డ్ చేయగలిగితే మంచిదే, అంటే చూపించుకోవడానికి బాగుంటుంది కాబట్టి వాళ్ళైతే పెట్టండి. రెగ్యులర్గా నాకు ఓన్లీ హీటింగ్ పర్పస్ ఏంటంటే అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు వాటర్ హీటర్కి. నేనైతే పెట్టను. ఒకవేళ నేను మంచి ఎక్స్పెన్సివ్ బిల్డింగ్ ఏమైనా కట్టాను అనుకోండి, పెడితే తప్పే ఉంది చెప్పండి. సో అది అంతే. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిజిటల్ వైపు వెళ్ళండి, కానీ లేకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు టెంపరేచర్ మీ మొబైల్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఫ్రెండ్స్ అలా మనకి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో ఏది బెస్ట్ అంటే మీకు ఫస్ట్ వన్ అయితే అసలు స్టోరేజ్లో
మీకు నాబ్ అనేది లేకపోతే అసలు తీసుకోవద్దు, నాబ్ ఉంటే తీసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటి అంటే డిజిటల్ ప్యానల్ ఉన్నా సరే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, అండ్ స్మార్ట్ అయితే వచ్చేసినాయి కదా అవైనా తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ దానికైతే వెళ్ళకండి, ఓకేనా? మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను కింద ఏవైతే నేను చెప్పానో వాటికి సంబంధించిన అన్ని లింక్స్ అయితే ఇచ్చాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏవి బెస్ట్ బ్రాండ్స్? అన్ని బెస్ట్ బ్రాండ్సే. మరి ఇందులో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మీరు ఒకవేళ బాగా డబ్బులు పెట్టగలిగితే, మీకు మంచి లైఫ్ అండ్ మంచి బ్రాండింగ్ మీకు కావాలి అనుకున్నట్టయితే ఏవో స్మిత్ ఈజ్ అల్టిమేట్. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగితే ఏవో స్మిత్కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, ఓకే? అంత బాగుంటుంది మనకి ఏవో స్మిత్ అనేది. కేవలంగా వీటిల్లో బాగా ఫేమస్ ఏవో స్మిత్ అనేది, ఓకేనా? సో అది ఇప్పుడు మరి మీరు పేరు విన్నారో లేదో నాకు తెలీదు, చాలామంది వినుండకపోవచ్చు, ఎందుకంటే మనం వినేది వీగార్డు ఇవే ఎక్కువగా వింటాం కాబట్టి. ఏవో స్మిత్ ఎఫోర్డ్ చేయొచ్చా లేదని అడుగుతారు, డెఫినెట్గా ఫ్రెండ్స్ చాలా మంచి బ్రాండ్ మనకి ఏవో స్మిత్ అనేది. సో నెంబర్ వన్ బ్రాండ్ అది. మీరు ఏవో స్మిత్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, ఓకే? లేదు మనకు బడ్జెట్లో కావాలి అనుకున్నట్టయితే మీరేం చేస్తారు అంటే వీగార్డ్ కానీ, క్రాంప్టన్ కానీ, బజాజ్ కానీ, హ్యావెల్స్ కానీ. హ్యావెల్స్ అయితే నేను పెద్దగా సజెస్ట్ చేయను, కానీ వీగార్డ్ మనకి సర్వీస్ సెంటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఇన్స్టలేషన్ అవి ఫ్రీగా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. వీగార్డ్ని నేను అన్బాక్సింగ్ కూడా చేయడం జరిగింది, ఒకసారి చూడండి. నేను స్టోరేజ్ చేశాను అండ్ ఇన్స్టెంట్ కూడా నేనైతే అన్బాక్సింగ్ చేశాను, ఒకసారి చూడండి, ఓకేనా? వీగార్డ్ మీరు ప్రిఫర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ బజాజ్ కూడా బాగానే ఉంటుంది, బజాజ్ అయితే మరి ఇక చెప్పక్కర్లేదు, అది కూడా మనకి కొంచెం సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. క్రాంప్టన్ కూడా మీ అందరికీ తెలిసిందే, చాలా మంచి బ్రాండ్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలా ఈ ఫోర్ బ్రాండ్స్లో నేనైతే సజెస్ట్ చేస్తాను. ఫిఫ్త్ బ్రాండ్గా అయితే నేను హ్యావెల్స్ చెప్తాను, మీ బడ్జెట్లో ఏమొస్తే అదే తీసుకోండి, ఓకేనా? సో నేనైతే ఎవరైతే బాగా మనీ పెట్టగలుగుతారో, అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళైతే ఏవో స్మిత్కే వెళ్ళండి, ఇక వేరే వైపే చూడాల్సిన అవసరం లేదు. మీకు లైఫ్ చాలా ఎక్కువగా వస్తుంది మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే. మిగతా నేను చెప్పిన త్రీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, బజాజ్ కానీ, క్రాంప్టన్ కానీ, వీగార్డ్ కానీ, ఇవి మంచివి, ఇవి ది బెస్ట్ బ్రాండ్స్ అండర్ అవర్ బడ్జెట్, మన బడ్జెట్లో ది బెస్ట్ బ్రాండ్స్ ఇవి. ఇందులో మీకు ఏది కావాలి అంటే దానికే వెళ్ళండి. ఇప్పుడు మీలో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అన్న మరి గ్యాస్ ఉన్నాయి, సోలార్ ఉన్నాయి, వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పటి వరకు నేను చెప్పింది అయితే ఎలక్ట్రికల్, ఓకే? సో పవర్ ఉంటే పనిచేస్తే, లేకపోతే లేదు. మరి ఇప్పుడు మనకి కొత్తగా గ్యాస్ టైప్ వచ్చాయి, అవి తీసుకుంటే ఎస్ ఇవి తీసుకోవచ్చు. బట్ నిజానికి చెప్పాలి అని అంటే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మీరు దానికంటూ ఒక గ్యాస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది, దానికి ఒక పైప్ లైన్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ వాటర్ హీటర్ ఏదైతే ఉందో దాన్ని అదేం చేస్తుంది అంటే ప్రెజర్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది, అంటే ఒక ఫాగ్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. విపరీతమైనటువంటి హీటు మన బాత్రూంలో జనరేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? విపరీతమైనటువంటి హీట్ అనేది మన బాత్రూంలో జనరేట్ అయితే మన బాత్రూంలో పక్కాగా ఏముండాలి, ఫ్యాన్ ఉండాలి. ఆ హీట్ అనేది బయటికి వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అవసరమా మనకంతటి? జస్ట్ వేడినీలే కదా, అదేదో మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందా? లేదా మరి ఇంత కష్టపడకూడదనే కదా మనం వాటర్ హీటర్ పెట్టుకుంటున్నాం. లేకపోతే స్టవ్ మీద పెట్టుకుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఖర్చుతో అయిపోతుందేమో గ్యాస్ అనేది, ఓకేనా? బట్ ఎలక్ట్రికల్ అంతకంటే కొంచెం తక్కువగానే అయిపోద్ది అనుకోండి. కానీ ఇదేంటి అంటే బిజినెస్ టాక్టిక్స్, వాళ్ళు ఒకటి తయారు చేశారు కాబట్టి బయట డీలర్స్కి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాంట్లో కమిషన్ ఎక్కువ ఇస్తారు కాబట్టి మీకు అది సజెస్ట్ చేస్తారు. బట్ నేనది సజెస్ట్ చేయను, అవసరమే లేదు. అసలు గ్యాస్ పెట్టుకొని అంత తలలోపి పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? మళ్ళీ దానికంటే ఒక గ్యాస్ బుక్ చేసుకోవాలా? గ్యాస్ అయిపోతే రీఫిల్ చేసుకోవాలా? ఆల్రెడీ మనకి పవర్ ఉంది కదా, పవర్ లేకపోతే మనం కష్టపడిన అర్థం ఉంది, ఓకేనా? సో అంటే గ్యాస్ని పెట్టి దానికి లీకేజ్ సిస్టమ్ ఏమి ఉండకుండా మళ్ళీ గ్యాస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండి ఓపిక మీకు ఉందంటే మీరు చేయండి, నేనైతే సజెస్ట్ చేయను. సో గ్యాస్ గీజర్స్ తీసుకోవచ్చా లేదంటే నేనైతే తీసుకోవద్దనే చెప్తాను, ఓకేనా? సో ఇంకా మళ్ళీ మనకి సోలార్ ఉంది, సోలార్ని తీసుకోవచ్చా? మీరు బాగా చల్లగా ఉండేటప్పుడు స్నానం చేస్తారా, లేదనుకుంటే నార్మల్గా అంత బాగున్నప్పుడే మీరు స్నానం చేస్తారా హాట్ వాటర్తో? ఒకసారి చెప్పండి. మరి ఎవరైతే ఉదయాన్నే 4 o'clock 5 o'clock లేచి స్నానం చేద్దాం అనుకుంటే వాటర్ హీట్ ఎక్కుదాయా ఒకసారి? ఇజ్ ఇట్ పాసిబుల్? పవర్ రావాలి అంటే, వాటర్ హీట్ ఎక్కాలి అంటే ఖచ్చితంగా మనకి సన్ ఉండాలి. మరి సన్లైట్ లేకుండా మనం ఏం చేస్తాం? అంటే 7 o'clock ఎంతకో పక్కాగా మనకి సన్లైట్ వస్తుంది. పైగా ఇది మనం ఎప్పుడు ఎక్కువ వాడతాం? వర్షాకాలం వాడతాం. మరి అప్పుడు సన్ ఉంటుందా బాగా గట్టిగా? అంటే మధ్యాహ్నం ఎప్పుడో చేస్తారా మీరు స్నానం? అర్థమైందా? సో ఇది కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవుతుందనే చెప్తాను, ఓకేనా? సో మీరు వాటర్ హీటర్ కొనాలి అనుకుంటే ఎలక్ట్రికల్కి మించి బెస్ట్ అయితే లేదు. ఎన్నైనా సెలెక్ట్ చేసుకోండి, ఎలక్ట్రికల్కి మించిన బెస్ట్ అయితే లేదు. బట్ ఈ సోలార్ అనేది ఎక్కడ ఎక్కువగా వాడతారు అంటే సత్రాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, హోటల్స్లో ఎక్కువగా వాడుతుంటారు. బికాజ్ అక్కడ వాళ్ళకి పవర్ సేవ్ అవుతుంది, అర్థమైందా? వన్ టైం ఇన్వెస్ట్మెంట్, పవర్ ఎక్కువ సేవ్ అవుతుంది. రెండోది దానికి వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఇదే కాకుండా వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పగలరు ఏంటి అంటే, హాట్ వాటర్ని ఎంత వ్యర్థంగా వేస్ట్ చేసినా పర్వాలేదు, బట్ పవర్ అనేది మనకి ఇచ్చారనుకోండి. సో మనకు ఒక్కొక్క కస్టమర్ ఒక్కోలా ఉంటారు, మనం ఎలాగో బిల్లు కడుతున్నాం కదా హోటల్కి, అలా హీటర్ ఆన్ చేసి వదిలేద్దాం అనే దీంతో ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ సోలార్ వాడుతున్నారు, కానీ మన ఇంటికి సోలార్ వాడకూడదు, అర్థమైందా? మీరు ఒక్కసారి ఓకే అవసరమా మనకి సోలార్ అని ఆలోచించండి, ఓకేనా? సో నిన్న నైట్ అయితే హీట్ చేసి వదిలేసిందో ఈరోజు మనం దాంతో బాత్ చేయం కదా,
సో ఫ్రెష్గా మనకి వాటర్ అయితే హీట్ ఎక్కాల్సి ఉంటుంది. వాటర్ హీట్ ఎక్కాలి అంటే ఆల్మోస్ట్ 7 to 8 అయితే అవ్వాలి. అప్పటికి మనకి నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడో మరీ చలికాలం అయితే చెప్పలేం కానీ లేకపోతే నార్మల్గానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి వాటికి మీరు టెండ్ అవ్వద్దు. ఓకేనా? సో గ్యాస్ అనేది ఇక కంప్లీట్ రిస్క్. దాని గురించి అయితే మీరు అసలు వదిలేయండి. అండ్ సోలార్ గురించి కూడా వదిలేయండి. మీరు ఎలక్ట్రికల్ తీసుకుంటేనే బెస్ట్. సో ఇన్స్టెంట్ ఎవరు తీసుకుంటారు, స్టోరేజ్ ఎవరు తీసుకుంటారు అంటే మీ ఫ్యామిలీలో ఒకవేళ 4 మెంబర్స్ కానీ ఉంటే ఇన్స్టెంట్కి వెళ్ళిపోండి. మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉన్నా ఇన్స్టెంట్కి వెళ్ళిపోండి. అండ్ మీకు పవర్ కన్జంప్షన్ కొంచెం తక్కువగా ఉండాలి అనుకున్నా సరే ఇన్స్టెంట్కి వెళ్ళిపోండి. అది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. నేనైతే ఇన్స్టెంటే వాడుతున్నాను. ఓకేనా? రెండవది, ఎవరైతే ఫ్యామిలీ అనేది 5 మెంబర్స్, 1 మెంబర్ యాడ్ అయినా సరే మీరు స్టోరేజ్కి వెళ్లాల్సిందే. స్టోరేజ్లో ఎంత తీసుకుంటే బెస్ట్? 10 తీసుకుంటే బెస్ట్. 10 కంటే ఎక్కువ అక్కర్లేదు. లేదు మీకు కొంచెం డిజైన్డ్ అవి రావట్లేదు అనుకుంటే 15 లీటర్స్, 15 లీటర్స్కి మించి వెళ్ళొద్దు. సో ఇప్పుడు చాలామందికి ఇంకొక డిసడ్వాంటేజ్ అయితే ఉంది మనకి ఇన్స్టెంట్. దాంట్లో ఏమవుద్ది అంటే వాటర్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది. చాలా ఫాస్ట్గా మీకు బకెట్లో పడిన తర్వాత కూల్ అయిపోతుంది. బట్ స్టోరేజ్ అలా ఉండదు. సో స్టోరేజ్ వాటర్ హీటెడ్ వాటర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ సేపు హాట్గానే ఉంటుంది. బట్ ఇన్స్టెంట్ది అలా ఉండదు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీరు చేద్దాం అనుకుంటే చేసేయాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో గీజర్కి హీటర్కి ఉండే తేడా అంతే. సో హీటర్ అనేది మనం ఇమ్మర్షన్ రాడ్ ఏదైతే పెడుతున్నామో అదే మనకి వాటర్ హీటర్ అవుతుంది. అండ్ గీజర్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు పెట్టుకుంటాం కదా, సో అది మనకి గీజర్స్ అని అంటాం. సో ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అయినంత మాత్రాన పెద్ద తప్పు అయితే ఏం లేదు. మీరు గీజర్ని హీటర్ అనొచ్చు, ఏదైనా సరే వాటర్ని హీట్ చేస్తుంది కాబట్టి వాటర్ హీటర్ అయినా అనండి. కానీ తెలుసుకుంటే అదొక ఆనందం అంతే. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్.